ఒకరు మాట్లాడతా కూడా ఇంకోటి చెప్పొద్దురా తనిఖీ. ఏదైనా ఈ జనాన్ని చూస్తే జ్యుడిషియరీ కూడా హైకోర్టు కూడా అర్థమైపోయింది. ఏం జనంగా బాబు, వర్షం వచ్చి తుఫాన్ వస్తా చూడు, తుఫాన్ బయట దీనికంటే 4 రెట్లు ఎక్కువ. ఇక నా పరిస్థితి ఎట్లొచ్చిందో తెలుసా? మా అశ్వత్థామ రెడ్డికి తెలియదు, మీటింగ్ పెట్టిండు ఏమైనా కానీ అని ఇలా పెట్టిండు, వచ్చేటోడు కష్టమైంది అమ్మ. నేను 1 కిలోమీటర్కి వెళ్ళి బండి దిగి స్కూటర్ మీద తెలిసాం, నడిచి తెలిసాం, వీడికి వచ్చాం. నా ఉద్దేశంలో ఈడ అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, టీడీపీ, మందకృష్ణ మాదిగ, అదే జాజుల శ్రీనివాస్, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి బాబు. ఏం మీకు సపోర్టు? అమ్మ ఇచ్చదు. మీ జనంలో ఉత్సాహం మొదలు మనోడు ఏమన్నాడు తెలుసా? ఉషాలు ఉన్నాడా అశ్వత్థామరెడ్డి అన్న? 5000 మంది 5000 మాట్లాడారు. మీ అమ్మ ఇక్కడికి వచ్చే లోపల 10000 మంది జనం మాట్లాడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? వీడికెళ్ళి నేను కూడా అనుకున్నా ఒక స్టేజ్ లో ఇక నాది కూడా నంబర్ ఉంటుందో. అయినా నేను ఎందుకు వచ్చినంటే కార్మికుల బాధ, మా చెల్లెళ్ళ బాధ, మా కండక్టర్ల బాధ, శ్రీనివాస్ రెడ్డి బాధ, సురేందర్ గౌడ్ బాధ. నిన్న ఖమ్మంలో ఒక అమ్మాయి, ఆమె చనిపోయింది. ఏం పేరు? నీరజ. అది ఏమై అడవిలను కూడా దాచేవంటే మరి కేసీఆర్కు ఆలోచన ఉన్నదా లేదా? మాట్లాడితే మా అశ్వత్థామ రెడ్డి గారు వాస్తవాలు చెప్తుంటే ఆయన కోర్టులో వక్రీకరించి చెప్తున్నాడు. అసలు సంగతి నేను చెప్పాలనా? మీ అందరికీ తెలియాలి బాబు, ఎందుకంటే భవిష్యత్తు మీది, మేము దగ్గర పడ్డాము. విన్నావా? మీరు ఈ కేసీఆర్ చేసే తతంగం ఏమిటంటే మొదలు ఆర్టీసీ యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చూసి బీహార్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు వచ్చేది ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టీసీ అని కొనియాడి. ప్రతిసారి అవార్డు కూడా ఆనాడు ఉన్నటువంటి ఎండి దొరికింది. అప్పుడు ఎండి ఎవరు వేసేది? ఐపీఎస్ ఆఫీసర్ దోరా, అదేవిధంగా రామ్మోహన్ రావు, అదేవిధంగా ఎవరు ఖాన్, అదేవిధంగా దినేష్ రెడ్డి. ఈ విధంగా చెప్పుకోకపోతే ఆనాడు 2014లో సాంబశివరావు గారు ఆంధ్రకి వెళ్ళిపోయిన తర్వాత వీడు ఒక రిటైర్డ్ ఆఫీసర్ చేస్తాడా? రిటైర్డ్ ఆఫీసర్ ఎందుకు వేసినవురా బాబు? అసత్యంగా చెప్తా, ఈయన మంత్రి ఉన్నప్పుడు ఎన్ని స్థలాలు ఉన్నాయని సర్వే చేసిండట. ఆర్టీసీ మంచి ప్రైమ్ లైన్ లో ఉంటుంది. ఆర్టీసీ ఊరు లోపల సెంటర్ ఉంటుందా లేదా బస్ స్టాండ్ ఊరు అవుతారు ఉంటుందా? సెంటర్ ల్యాండ్ ఉన్నది, ఇది ఎట్లా అమ్ముకోవాలని ఆలోచన చేసిన దానికి వెళ్ళిండు పంచాయతీ. ఒకప్పుడు ఇదే తెలంగాణ మూమెంట్ లో అశ్వత్థామ రెడ్డి నేను పొగిడిండు, ఇంకో ఆయన ఉన్నారు కోదన్ రామ్, వీళ్ళిద్దరు ఒకటే ఆకాశానికి ఎక్కించింది. ఇప్పుడు వాళ్ళిద్దరు పనికిరాదు, ఎందుకంటే జయశంకర్ బతుకుంటే ఆయన పని కూడా ఇదే అవుతుండే, కానీ సత్యమైన దాన్ని బొమ్మ పెట్టి ఉన్నోళ్ళని చూడడు, పోయినోళ్ళని చూస్తాడు. నేను అనేది ఏమిటంటే ఇవాళ అడ్వకేట్ జనరల్ ఇంతకుముందు రామకృష్ణారెడ్డిని పెట్టిండు, ఆయన 2.5 ఏళ్ళు మంచిగా సంపాదించుకున్నాడు వెళ్ళిపోయింది. ఇక తర్వాత ఇప్పుడు ఎవరు? ప్రకాష్ రెడ్డిని పెట్టిండు, ఆయన చాలా నీతి మంతుడు. ఇదైతే ఆయన వాస్తవాలు కోర్టులో చెప్పిండు, నో నో వాట్ ఎవర్ యువర్ డైరెక్షన్ ఐ విల్ ఫాలో బై ది గవర్నమెంట్ అంటే నువ్వు ప్రభుత్వం గురించి చెప్తావురా అని అని తీసేసి ఇప్పుడు ఇప్పుడు ఎవరినో చేసిండు. ఏం పేరు ఆయన? బీసీ అంటే పోదు, ఏం పేరు? ప్రసాద్ అని. ఇక ఆయన కూర్చోమంటే కూర్చుంటాడు, రామచంద్రరావు లేమంటే లేదు.
ఆయన రామచంద్రరావు చుట్టాం ఆయనకి లా తెలియదు ఏం తెలియదు రాదు ఆయన అని అమ్మ పంచ ముఖ్యమంత్రి అని చెప్తే అదే ఇచ్చాడు వాడు ఏం చదివిడో ఎక్కడ ఆయన మాట్లాడితే ఓట్లు నేను అనుకుంటా యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇన్ని చివాకు పెట్టింది లేదు హైకోర్టు హైకోర్టు పెట్టింది హైకోర్టు ఇష్యూ వచ్చింది హైకోర్టు చెప్పింది ఈ విధంగా జరిగింది నేను మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నారావు విన్నావా ఆ పంచాయకుడిని నేను మాట్లాడే నేను ఆయన కూడా మాట్లాడే నిన్నారా నా ఉద్దేశంలో కేసీఆర్ కు ఆలోచన లేదు మాట్లాడితే డిస్మిస్ అంటాడు మాట్లాడితే యూనియన్ కొత్త అంటాడు ఆయన 800 పుస్తకాలు చదివిందట కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చదవలేడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే కార్మికులు వాళ్ళ ఇష్యూస్ మీద యూనియన్ పెట్టుకోవచ్చు అదేవిధంగా అడ్వోట్ అని పెట్టింది అదేవిధంగా ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ వచ్చింది ఇవాళ ఉద్యోగాలు తీస్తాడు ఏం తప్పు చేసిండు నిన్న దానికి ఏమన్నాడు కోర్టుకి ఏం చెప్పిండు నా దగ్గర పైసలు లేవన్నాడు ఇవాళ ఉంటున్నది కలవాలి కదా 100 కోట్లు ఇచ్చారు ఎక్కడ వచ్చినది 100 కోట్లు కోర్టు కదే అన్నది ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు పైసలు లేవంటావు అక్కడ 100 కోట్లు ఎందుకు ఇచ్చినావని అడిగిందా లేదా అంటే నా ఉద్దేశంలో ఆర్టీసీ సమ్మె న్యాయమైనది వాళ్ళ జీతాలు ఏలేకపోయినా కోర్టు చెప్పింది జీతాలు ఇవ్వన్నది దసరా పోయింది దీపావళి పోయింది అంటే నా ఉద్దేశంలో నియంత్రణ పాలన జరుగుతుంది ఆనాడు నిజాం కూడా యావత్ భారతదేశంలో రాజుల రాజ్యం ఉన్న నిజాం కూడా ఆర్టీసీ గవర్నమెంట్ నడిపించింది కావాలంటే తెలుసుకోండి ఇలా నిజాం పరిపాలనలో నువ్వు ప్రాపర్టీలు 60,000 కరోడ్ ప్రాపర్టీస్ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకుంటే ఇది ప్రైవేట్ చేయాలని చూస్తుంది పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కలిపిందా లేదా చెప్పండి మరి ఈయనెందుకు కలపడు అందుకుంటే ప్రజలలో ఆక్రోషం ఉన్నది ఇంత జనం ఈయన పిలిస్తే కాదు కడుపు మంటతో వచ్చింది ప్రతి ఒక్కరు కూడా సొంతంగా వచ్చింది ఊళ్ళకే వచ్చింది కనుక నా ఉద్దేశంలో ఈ ఆర్టీసీ సమ్మె న్యాయపరమైంది ఇప్పటికే 15 మంది చచ్చిపోయారు అదేవిధంగా మా మిత్రుడు శాసనసభ్యుడు సాంబశివరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు కనుక ముఖ్యమంత్రి గారు ఒక తండ్రిగా బిహేవ్ చేయి ఒక ఏది డిక్టేటర్ ఒక రాజు పరిపాలన కాదు దొరల పాలన పోయినప్పుడు మళ్ళా దొరల పాలన రానియం బడుగు బలైన వర్గాల రాజ్యం వస్తుంది కనుక ముఖ్యమంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇమీడియట్గా వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయమని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఆఖరి వరకు కూడా కాంగ్రెస్ మీ వెనుకాల ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అశ్వత్థామరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.